హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు డీప్ లుక్ డీటెయిల్స్ అండ్ క్యూఎన్ఏ ఎపిసోడ్ 33 కూడా అందరికీ స్వాగతం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1. థోర్ తన యాక్స్ని కానీ హ్యామర్ని కానీ హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు తన గాయాలు అనేవి హీల్ అవుతాయి, కానీ ఇన్ఫినిటీ వార్లో కానీ ఎండ్ గేమ్లో కానీ తన యాక్స్ని పట్టుకున్నప్పుడు తన యొక్క ఐ అనేది ఎందుకు నార్మల్గా మారదు? యాక్చువల్గా థోర్ యొక్క హీలింగ్ పవర్స్ గురించి ఆడియన్స్కి చాలా రకాల సందేహాలైతే ఉన్నాయి. దీనికి మేజర్ కారణం మార్వెల్ వాళ్ళు థోర్ యొక్క హీలింగ్ పవర్ని మనకి పూర్తి వివరాలతో ఎస్టాబ్లిష్ అయితే చేయలేదు. లైక్ థోర్ హీలింగ్ పవర్ ఎలా వర్క్ అవుతుంది, ఎంత కెపాసిటీతో వర్క్ అవుతుంది, ఏ ఏ సందర్భాల్లో వర్క్ అవుతుంది, ఇలాంటి విషయాల్లో స్పష్టత అయితే లేదు. ఉదాహరణకి థోర్ తన యొక్క హ్యామర్ని తీసుకున్న ప్రతిసారి కూడా తనకి హీలింగ్ పవర్స్ అయితే రావు. కేవలం తను ఎక్స్ట్రీమ్ డెత్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రమే థోర్కి ఆ హ్యామర్ వల్ల హీలింగ్ పవర్ వస్తుంది, లైక్ థోర్ 1 అండ్ ఇన్ఫినిటీ వార్. కానీ మిగతా సిచ్యువేషన్లో థోర్కి ఆ హ్యామర్ వల్ల కానీ ఆ యాక్స్ వల్ల కానీ హీలింగ్ పవర్స్ అయితే రావు. ఆల్రెడీ ఎండ్ గేమ్లో ఈ రకమైన విషయాన్ని మనమైతే చూసాం. ఒకవేళ థోర్కి హ్యామర్ని కానీ యాక్స్ని కానీ హోల్డ్ చేసినప్పుడల్లా సరే హీలింగ్ పవర్ వచ్చినట్లయితే, తన యుద్ధంలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు తన యొక్క గాయాల్ని హీల్ చేసుకుంటూ ఉండేవాడు, కానీ ఎండ్ గేమ్లో కానీ లేదా థోర్ సిరీస్లో కానీ ఇలా థోర్ చేయలేకపోతాడు. సో థోర్ హీలింగ్ పవర్ అన్ని సందర్భాల్లో వర్క్ అవ్వదు. సరే, ఇదంతా ఓకే. ఇన్ఫినిటీ వార్లో థోర్ ఐ డ్యామేజ్ అయ్యి ఉండి, పైగా తన నక్షత్రం యొక్క శక్తిని తాగడం వల్ల తన చాలా వీక్ అయ్యి ప్రాణాలు కోల్పోయే స్థితికి అయితే వెళ్తాడు. అప్పుడు యాక్స్ని పట్టుకున్నా సరే తన యొక్క బాడీ అంతా నయమవుతుంది, కానీ తన యొక్క కొండ మాత్రం నయమవ్వదు. దీనికి కారణం ఏంటి? ఇంటర్నెట్లో ఈ క్వశ్చన్కి చాలా థీరీసే పుట్టుకొచ్చాయి. వాటిలో పాపులర్ అయిన రెండు థీరీస్ గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ముందుగా థీరీ నెంబర్ 1, థోర్కి రాకెట్ ఒక ఐని ఇస్తుంది. ఆ కన్నుని థోర్ తీసుకుని తన యొక్క కన్ను ప్లేస్లో పెట్టుకోగానే అది కూడా తన యొక్క బాడీ పార్ట్లో ఒకటిలాగా మారిపోతుంది. తన యొక్క నార్మల్ కన్ను లాగానే ఆ కన్నుకు కూడా సమానమైన స్ట్రెంగ్త్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే తన యొక్క మెరుపు శక్తిని ఉపయోగించేటప్పుడు తన రెండు కళ్ళు కూడా సమానంగా మెరుపు శక్తిని అయితే కలిగి ఉంటాయి. సో ఇలా ఆ కన్ను కూడా తన యొక్క బాడీ పార్ట్లో ఒకటిగా మారింది, కాబట్టి ఆ కన్నును మళ్ళీ రిపేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాంటప్పుడు యాక్స్ని థోర్ పట్టుకున్నా సరే హీలింగ్ పవర్ ఆ కన్ను పైన అయితే వర్క్ అవ్వదు. థీరీ నెంబర్ 2, మనం థోర్ ఫ్రాంచైజీలో కానీ ఇన్ఫినిటీ వార్లో కానీ చూసినట్లయితే తన యొక్క బాడీకి అయిన గాయాలను మాత్రమే ఆ యాక్స్ అయితే నయం చేస్తూ ఉంటుంది. సో ఈ థీరీ ప్రకారం థోర్ యొక్క హీలింగ్ పవర్ అనేది కేవలం బాడీ పైనే పనిచేస్తుంది, కానీ బాడీ పార్ట్స్ పైన అయితే పనిచేయదు. సింపుల్గా చెప్పాలంటే థోర్కి నిజంగా ఒక చేయి మొత్తం కట్ అయిపోయినట్లయితే యాక్స్ యొక్క పవర్ వల్ల ఆ చేయి మళ్ళీ తిరిగి అయితే రాదు. సో సేమ్ టు సేమ్ ఆ కన్ను కూడా ఇలాగే తిరిగి రాదు. ఇంటర్నెట్లో ఉన్న మేజర్ థీరీస్ అయితే ఇవే గైస్. ఈ రెండిట్లో మీకు ఏ థీరీ పర్ఫెక్ట్గా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 2, ఇప్పుడు మనం చూస్తున్న ముగ్గురు స్పైడర్ మ్యాన్స్లలో ఎవరు మోస్ట్ పవర్ఫుల్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ రెండు విషయాలపైన బేస్ అయి ఉంటుంది. మొదటిది టెక్నాలజీ అండ్ రెండు ఎక్స్పీరియన్స్ అండ్ పవర్ డిఫరెన్స్. టెక్ పరంగా చూసుకుంటే ఈ ముగ్గురులో మోస్ట్ పవర్ఫుల్ వర్షన్ ఎవరో మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది. తనే మెయిన్ ఎంసీయూ యూనివర్స్లో ఉన్న స్పైడీ. ఈ స్పైడీ టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాడు. పైగా ఆ టెక్ తయారు చేసింది ఎవరు? మన టోనీ. టోనీ మామ గురించి మీ అందరికీ తెలిసిందేగా, టెక్నాలజీతో ప్యాకాడేసుకుంటాడు. సో ఈ టెక్తో ఉన్న టామ్ హాలండ్ స్పైడీకి మిగిలిన ఇద్దరు స్పైడర్ మ్యాన్స్కి మధ్య ఫైట్ జరిగినట్లయితే ఖచ్చితంగా టెక్ సహాయం ఉన్న టామ్ హాలండే గెలుస్తాడు. సరే, ఇక రెండవ కేటగిరీ ఎక్స్పీరియన్స్ అండ్ పవర్ డిఫరెన్స్. ఇక్కడ క్లియర్ కట్ విన్నర్ టాబీ వర్షన్ స్పైడర్ మ్యాన్. ఒకవేళ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ దగ్గర టెక్ సూట్ లేకుండా ఉన్నట్లయితే టాబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ దగ్గర చాలా ఈజీగా ఓడిపోతాడు. ఎందుకంటే టాబీ టామ్ కన్నా కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న స్పైడర్ మ్యాన్. దాదాపుగా 2002 నుంచి కూడా తన స్పైడర్ మ్యాన్గా ఉంటూ ఉన్నాడు. అండ్ టాబీ టామ్ కన్నా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి తన యొక్క స్కిల్స్ మరియు టెక్నిక్స్తో మిగిలిన ఇద్దరు స్పైడర్ మ్యాన్స్ని కూడా చాలా ఈజీగా ఓడించగలడు. వీటన్నిటికి మించి తన పవర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మిగిలిన ఇద్దరు స్పైడర్ మ్యాన్స్కి కూడా వెబ్ షూట్ చేయాలి అంటే ఖచ్చితంగా వెబ్ షూటర్స్ అయితే కావాలి, కానీ టాబీకి అసలు అవసరమే లేదు. ఒకవేళ ఏదైనా ఫైట్లో స్పైడర్ మ్యాన్కి ఉన్న వెబ్ షూటర్స్ డ్యామేజ్ అయినట్లయితే తన యొక్క స్ట్రెంగ్త్లో సగానికి పైగా తను కోల్పోయినట్లే. ఎందుకంటే స్పైడీ యొక్క మెయిన్ వెపన్ వచ్చేసరికి వెబ్ షూటింగ్. అదే లేదు అంటే ఖచ్చితంగా తన బలంలో 50%ని తను కోల్పోయినట్లే. కానీ టాబీకి ఈ రకమైన ఇబ్బంది అయితే ఉండదు, ఎందుకంటే తను నేచురల్గానే వెబ్ని షూట్ చేయగలడు. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. విత్ టెక్నాలజీ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ నెంబర్ 1, వితౌట్ టెక్నాలజీ టాబీ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 3, స్పైడీ యొక్క మూవీస్లో నోవా మరియు వైట్ టైగర్ని మనం చూడొచ్చా?
చాలా మంది మార్వెల్ ఫ్యాన్స్ కి నోవా మరియు వైట్ టైగర్ అంటే ఎవరో కూడా తెలియదు. కానీ స్పైడర్ మ్యాన్ కార్టూన్ సిరీస్ ని చూసే వాళ్ళకి మాత్రం ఈ రెండు క్యారెక్టర్స్ గురించి కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ కార్టూన్ షోలో ఈ రెండు క్యారెక్టర్స్ కూడా స్పైడర్ మ్యాన్ కి ఫ్రెండ్స్ గా ఉంటూ తన యొక్క టీమ్ లో జాయిన్ అయ్యి మంచి పనులు చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు అసలు ఈ రెండు క్యారెక్టర్స్ లైవ్ యాక్షన్ లో మనం చూడగలమా? ఖచ్చితంగా చూస్తాం గైస్. కానీ ఈ రెండు క్యారెక్టర్స్ మూవీలోకి రావాలి అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఒకవేళ వచ్చినా స్పైడర్ మ్యాన్ తో టీమప్ అవుతారా లేదా సోలో హీరోస్ గా కంటిన్యూ అవుతారా అనే విషయం మాత్రం సందేహమే. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ ఆరిజిన్ స్టోరీ మరియు తన యొక్క టీమప్స్ అనేవి ఒక్కో కార్టూన్ లో ఒక్కొక్క రకంగా అయితే డిజైన్ చేశారు. మాక్సిమం లైవ్ యాక్షన్ లో తనకి టీమప్ అయితే ఉండదు. తను ఒక్కడే సోలో హీరోగా ఉంటూ ఈ ప్రపంచాన్ని అయితే కాపాడుతూ ఉంటాడు. సో ఆబ్వియస్ గా మార్వెల్ వాళ్ళు ఈ రెండు క్యారెక్టర్స్ ని కూడా సోలో సూపర్ హీరో మూవీస్ గానే తీసుకువస్తారు అని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేశారు అంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.